హలో గోపి, వెల్కమ్ టు యువర్ హోమ్. వెల్కమ్. సారీ, మీ ఇంట్లో నీకు పప్పు గారు వెల్కమ్ చెప్తున్నాడు ఏమిటా అని ఆశ్చర్యపోతున్నావా? దట్ ఇస్ పప్పుస్ గ్రేట్నెస్. హలో గోపి. ఏమిటయ్యా గోపి, ఇంత ఆలస్యంగా వచ్చావు? వేర్ యు ఆర్ ఆంటీ? మిస్టర్ గోపి, వాట్ ఆల్ దిస్? గెస్ట్ లోని ఇంటికి పిలిచి హోస్ట్ లేకపోతే ఏమిటి అది? ఆయన ఈ పప్పు ఏమి ఫీల్ అవ్వలేదు. దట్ ఇస్ పప్పుస్ గ్రేట్నెస్. నువ్వు లేవనుకో, కనీసం ఉన్న రేఖ అయినా డ్రింక్స్ లు డాన్స్ లు పార్టిసిపేట్ చేయలేదు. వెరీ బ్యాడ్. అయినా కూడా ఈ పప్పు ఏమి ఫీల్ అవ్వలేదు. దట్ ఇస్ పప్పుస్ గ్రేట్నెస్. గోపి, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నీ హౌస్ బ్రహ్మాండంగా ఉంది. ఫ్యాంటాస్టిక్, బ్రహ్మాండంగా ఉంది. వాట్ ఎ లవ్లీ హౌస్, వాట్ బ్యూటిఫుల్ ఫర్నిచర్, వాట్ లవ్లీ డ్రింక్స్, వాట్ ఎ లైఫ్ అండ్ వాట్ ఎ వైఫ్. యువర్ లక్కీ పర్సన్ అయితే యువర్ వెరీ లక్కీ పర్సన్. కరెక్ట్. కోటీశ్వరుడు కూతురు ఇల్లాలైనప్పుడు ఇంట్లో ఆర్భాటానికి కొదవే ఉంటుంది. ప్రెస్టేజ్ నిలబెట్టుకోవటం కోసం ఎంత ఖరీదైన వస్తువులైనా సరే క్షణాల మీద దిగుమతి కావాల్సింది. ఏమి ఫీల్ అవ్వకుండా బాగా ఎంజాయ్ చేశాడు. ఇది బారు కాదు, క్లబ్బు కాదు, ఒక మామూలు మనిషి ఇల్లు. నువ్వు కోటీశ్వరుడు కూతురువు కాదు, ఒక మామూలు మనిషి భార్యవి. నేను భార్యనే తప్ప ఇంట్లో నోరెత్తకుండా పడి ఉండే బానిసను కాను. బంధువులు అనే వాళ్ళు ఇంటికి వస్తే వాళ్ళకు భోజనం పెట్టి మర్యాద చేయడం కూడా తప్పేనంటారా? ఆ మాట నేనలేదు. కాకపోతే మన అంతస్తుకు మించిన మనుషుల్ని ఇంటికి పిలిచి వాళ్ల ముందు నన్ను చిన్నబుచ్చుకునేటట్టు చేయొద్దని చాలా సార్లు చెప్పాను. అనవసరంగా ప్రతి చిన్న విషయానికి చిన్నబుచ్చుకోవటం, చిన్నతనాన్ని భావించడం మీకు అలవాటైపోయిందండి. అందుకే పెద్దవాళ్ళ మధ్యకి రారు, వాళ్ళతో కలవరు. ఓహో, నువ్వనుకునే ఆ పెద్ద మనుషులతో కలపాలనేనా? మీ డాడీతో చెప్పి దొంగచాటుగా నా హోదాన్ని పెరిగేటట్టు చేశావు. ఏమిటండి మీరు అనేది? తెలియనట్టు మాట్లాడక రేఖ. పెళ్లికి ముందు మీ నాన్న ఐశ్వర్యానికి అమ్ముడు పోను నేను, ఈ రోజు అమ్ముడు పోతానని ఎలా అనుకున్నావు? ఆయన వేలకు వేల గుమ్మరించినంత మాత్రాన నా వ్యక్తిత్వాన్ని చంపుకుంటానుకున్నావా? ఆయన ఆస్తికి ఆశపడి నా ఆదర్శాన్ని అమ్ముకుంటానుకున్నావా? ఏమిటండి మీ అర్థం? నేను ఆవేశం. మనకు మేలు చేయాలని, మన సుఖపడాలని మా డాడీ ఏదో సహాయం చేస్తే అదితో పెద్ద పాపంలాగా నేతలాగా మాట్లాడతారు. ఏమిటండి అంటే నా మాటలు తప్పంటావా? మీ డాడీ చేసిన పని సరైందంటావా? అంతేనా? చూడు రేఖ, నేనేమిటో, నా మనసేమిటో, నా బ్రతికేమిటో నీకు బాగా తెలుసు. అన్నీ తెలిసి నీకు నాతో కలిసి ఉండటం ఇష్టం ఉందో లేదో సూటిగా చెప్పు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నీ ఆదర్శాలతోనూ పట్టుదలతోనూ ప్రతిరోజు ఏదో గొడవ పెట్టుకుని నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. అంత మనశ్శాంతి లేకపోతే మీ మమ్మీ డాడీ ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని, కానీ కన్నవాళ్ళని కాదని, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నదాన్ని, ఇప్పుడు మళ్ళీ కట్టుకున్న వాడిని కాదని కన్నవాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే నలుగురు నవ్వుతారని ఆలోచిస్తున్నాను. అంటే నలుగురు నవ్వుతారనే భయంతోనే ఇక్కడున్నావు కానీ నా మీద ప్రేమతో కాదన్నమాట. చూడు రేఖ, పెద్దింటి ఆడపిల్లని పేదవాడి ప్రేమ అనే బంధం కట్టి ఉంచలేదని, వాళ్ళిద్దరూ కలిసి ఉండలేరని ఇప్పుడే అర్థమైంది నాకు. వెళ్ళిపో, మీ మమ్మీ డాడీ ఇంటికి వెళ్ళిపో, వెంటనే వెళ్ళిపో, వెళ్ళిపో. రేపు ఉదయం నేను లేచేసరికి నీ ముఖం కూడా నా తల ముంచుకొచ్చే నీ దుఃఖం చూస్తూ ఉంటే మేము ఊహించిందే జరిగిందని అర్థమవుతోంది. ఇప్పుడు అర్థమైందా దేవి? పిల్లల పెళ్లి విషయంలో పెద్దవాళ్ళు ఎందుకు నిర్ణయాలు తీసుకోవాలో అర్థమైందా? పరుగులు తీసే మీ వయసు ఎదురుదెబ్బ తినకూడదనే పెద్దవాళ్ళ తాపత్రయం. మా మాట కాదని నువ్వు వేసిన అడుగు వల్ల నువ్వు పొందిందేమిటో పోగొట్టుకున్నదేమిటో ఒక్కసారి నీకై నువ్వే ఆలోచించుకోమ్మా. బాబు గారు, ఇంట్లో గ్యాస్ అయిపోయింది,
అందుకని హోటల్ నుంచి క్యారేజ్ తీసుకొచ్చాను. హోటల్ భోజనమా? మీరు తినలేరు, ఎందుకంటే హోటల్ వాళ్ళు చేసే ఏ పదార్థంలోనూ ప్రేమ అనేది కలపరు కాబట్టి. అదేంటి బాబు, భోజనం చేయకుండానే లేచిపోతున్నారే? నాకు ఆకలి కాలేదు, నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి. నాకు తెలుసు బాబు, రేఖమ్మ తన తల్లటి చేతులతో ఆప్యాయంగా అన్నం పెడితేనే మీరు తినగలరు. చూడు బాబు, అమ్మగారి ఇల్లు పెట్టి అప్పుడే వారమైపోయింది. సంసారంలో వచ్చే కలతని సర్దుకుపోతేనే ఆ కాపురం కలకాలం నిలుస్తుంది బాబు. నా మాట విని మీరు వెళ్ళి రేఖమ్మకు నచ్చజెప్పి తీసుకురండి బాబు. నేను వెళ్ళి నచ్చజెప్పి తీసుకురావాలా? తనే రావచ్చుగా, ఈ ఇల్లు తనది మాత్రం కాదా? అది నా ఇల్లు అయితే జరిగిన చిన్న గొడవకి కోపంతో ఇంటి నుంచి వెళ్ళిపోమని ఎందుకు చెప్పాలి? కోపంతో భర్త ఒక మాట అన్నంత మాత్రాన కాపురాన్ని కాదనుకోవటం మంచిది కాదమ్మా. నా మాట విని జరిగింది మర్చిపోయి అతని దగ్గరికి వెళ్ళిపోమ్మా. ఎన్ని రోజులు నేను రాకపోతే కనీసం ఆయనన్నా వచ్చి నన్ను తీసుకెళ్ళొచ్చుగా. అతనే వచ్చి పిలవాలని నువ్వు, నువ్వే రావాలని అతను, ఇద్దరూ పంతం పట్టి కూర్చుంటే పచ్చని కాపురం పాడైపోయే ప్రమాదం ఉందమ్మా. సంసారం అనే సాగరంలో ఆటుపోట్లు సహజం. ఆలు మగలు వాటి తట్టుకుని దాంపత్యం సాగించాలి. ఆస్తిని అంతస్తుని చివరి కన్నవాడిని కూడా వదులుకొని నీ జీవితంలో కడుగు పెట్టింది రేఖ. నా మాట విని మీరొక్కసారి దాని కళ్ళెదురు కనిపిస్తే అన్ని అపార్థాలు తొలగిపోతాయి, మళ్లీ మీ జీవితం స్వర్గంగా మారుతుంది. రేపే నేను మాతగారు వెళ్తున్నాను, నేను మళ్లీ తిరిగి వచ్చేసరికి మీ ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి. తీసుకెళ్తాను. నువ్వు కొమ్మన్నప్పుడు పోయి రమ్మన్నప్పుడు వస్తుందనుకున్నావా? మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఇంకా తెగిపోలేదని అనుకుంటున్నాను, అందుకే తను నాతో వస్తుందనే నమ్ముతున్నాను. ఇక్కడే ఉంది, అమ్మాయిని పిలుస్తాను. సారీ మిస్టర్ గోపి, రేఖ నీతో రావడానికి ఒప్పుకోవడం లేదు. నేను తన కోసం వచ్చానని చెప్పారా? చెప్పాను, బాధ్యత గల కన్నతండ్రిగా నీతో వెళ్ళమని, తన కాపురాన్ని సరిదిద్దుకోమని చెప్పాను. కానీ ఆ ఇంటితో గానీ ఆ మనిషితో గానీ తనకి ఏ సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పింది. ఆ మాట నా ఎదుటికొచ్చి చెప్పొచ్చుగా? నీ మొహం చూడడానికి ఇష్టం లేదని చెబుతుంటే నీ ఎదుటికి ఎలా వస్తుంది? యు కెన్ గో.